మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం, మీ జీవితాల్ని బాగు చేయడం, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు, అదొక తృప్తి నాకు. ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేతనైనంతవరకు ముందుకు తీసుకెళ్లారు, చేత కాకపోతే వదిలిపెట్టారు. ఎవడు విధ్వంసం చేయలా, కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్లిపోయారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, 70-80 దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది. నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం 8 గంటలకు వచ్చి రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు. బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునే పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్లీ వెళ్లారు వాళ్ల ఖర్చులతో. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ల బాధ్యత నిర్వహించారు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓటేయడం మీ బాధ్యత అనుకోని ఈ 5 ఏళ్లు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్లీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు. కానీ ఈరోజు నేను ఇక్కడుండే ప్రజానీకాన్ని కోరేది ఒకటే, అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా మీరు ఒక స్ఫూర్తినియాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తా ఉంటే, మాకు కూడా ఆలోచనలు ఇస్తా ఉంటే, మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకుని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం, దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా, అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు, మొత్తం మేము ముందర పెడతాం. మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్లీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇవన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏమాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఇక్కడ జాగవు, జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది, రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనీయకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా ఇక్కడే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మిగిలిన అన్ని విషయాలు మాట్లాడతాను.